సరే నీ మంచి మనసుకు నేను పాట పెట్టవచ్చు. ఈరోజు పంచ కళ్యాణి హయములను తెచ్చి ఈ రథానికి శృంగారించండి, రథములో కూర్చుండి ఆ హడవిలో వేటాడి వస్తాము, రథండి వెళదామని గాంధీయములు చేతబట్టి ప్రధాని రామన్నను రథములో తీసుకొని ఇక ఇప్పుడే ఈ కారణమిని వెళ్ళాలి. తిరుబాబులు పెంచెరుకు కూర్చాడు సర్పాలు కండవేరుట ఖర్చులు ఉండే తండ్రి అడవికి వెళ్ళి మృగ జంతువులను వధించి రావలేనని రథము శృంగారించి రథములో కూర్చుండి వెళదము. దేవ దేవ దీన ఈ జలా రాక్షసులు ఉండే ఈ కారణానికి చేరుకున్నాము. కాండ్యములు చేత పెట్టి నారి టాంకారించి ఈ అడవిలో మృగ జంతువులను వధించాలి. ఈ అరణ్యంలో తిరుగుతున్నాము, మృగ జంతువులను హతాహతము చేస్తూ ఈ అడవిలో ఆయన అలసిపోయాడు ప్రధాని. ఆయన ఏ రోజు ఈ అడవికి నా భార్య వచ్చిన కాడికి రాకపోతుంది, ఆమె చనిపోయినది, ఆమె కొరకై ఎంతో అల్లాడుతూ తల్లాడుతూ బాధగా ఉన్నవాడిని ఈ అడవికి తీసుకువచ్చినావు, ఈ అడవిలో వేటాడి అలసిపోయినాను. కాస్త సేపు బంగారు శాలు ఈ పచ్చని వటారుక్షము కింద పరుచుకొని కాస్త సేపు నిద్రించిపోదాము మన ఇంటికి. సరేనయ్యా, మరి నువ్వు ఇక్కడే నిద్రించండి, మాకు బాగా దూబైతాంది. ఆ కాళింగాల మరికడివే మీ ఇన్ని ఇల్లాగి మరి నీ కాస్త నీళ్ళు పట్టుకొని వస్తాము, తను ఇక్కడనే పొలుగు తీయండి. చాలా మంచిది, ఒక జారు చెంబు చేత పట్టుకొని వెళ్ళండి. మీరు వెళ్ళి మంచి జలమును పుచ్చుకొని కాస్త మంచి జలము ఈ బంగారు జారు చెంబులో తీసుకొని రాండి. మీరు వచ్చేలాగా ఈ చోటునే ఉంటాను, వెళ్ళి రాండి. ఇక్కడే ఉన్నాను. మరి మహారాజుకి మరి విషయం కలుగుతుంది, మరి మహారాజుకు నీళ్లు వడగ రావడానికి మరి బంగారు జాలి చెంబు కట్టుకొని మా నీళ్ళ వెళ్తున్నాం.
మరి ఇత్తనం లేని చెట్టు ఉంటుందా? మరి నీరు లేని నారు మొత్తదా? మరి గర్భరాని చెట్టు ఉంటుందా? మరి తండ్రి లేకుంటా నువ్వు బిడ్డవే తగ్గుతున్నావు. ఈ ఊరంతా నాకు బాబాయ్ అవుతారు. మరి నేనేమైతా? నువ్వు తాతయ్య అవుతావు. మరి ఇట్లెందుకు? వాళ్ళందరు బాబాయ్ ఎదురు ఒక్కడి తాతయ్య అంటే నాకు మంచి అనిపించలేదమ్మా. సరే ఒక మాట, మీరు రోగం వాళ్ళు. ఏ భోగం వాళ్ళం? భోగం వాళ్ళు మీరు. మీ అయ్యే లేడు? లేడు. మీ అవ్వ ఒక్కదే? మరి వాళ్ళకి నీకు పెళ్లి కాలేదంట. మరి పెళ్లి ఎందుకు కాదు? మా భోగం అనుకునే మందు పైసా గోడ మీటి వాడికి పైక వేస్తాం. మీ భోగమా కుల మందున పైసా గోడ మీటిన వాడికి పడకేస్తారు. అంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళే. మరి మీ అవ్వ కట్టనేసి నిన్నది అంతే కలిపి. అట్టనే ఇప్పుడు మరి నువ్వు కూడా రాజ్యాల పైన తిరుగుతానవా? లేకపోతే ఇవ్వదాకా మీ అవ్వే తిరిగిందా? ఇప్పుడు మా తల్లి ముద్రాలయ్యాలి. కుమార్తె నాకు ఎక్కడికి వెళ్తామంటే చేతనైతే లేదు. నువ్వు పెళ్లి వైపు వచ్చావు, వెళ్ళిపో మరి మా తల్లి చెప్పాడు. అంటే మీ అవ్వ దీనికి రాత్రలేదు ఇప్పుడు? బిడ్డ నా మందం ఏదో నేను ఒక 3000 రూపాయలు పింఛన్ వస్తాను. ఆ పింఛన్ ఇప్పుడు నీ భర్త కానీ బిడ్డ నీ మందం సంపాదించుకోమా అన్నది. రేపు నువ్వు రాజాని రాజ్యాలు తిరిగి ఏ రాజులు మంచిగా ఆస్తిపడి ఉంటారో అలాగే నాట్యం చేసి అలాగే పాటలు పాడి అలాగే ఉన్న ఆస్తులు అన్ని పట్టుకొని రావు. ఆస్తులు పట్టుకొని రావాలి. రమ్మంటే అక్కడ ఏం దొరికినా కానీ పోతే మరి నువ్వేమియకున్నా మంచిదే కానీ అక్కడ ఇచ్చిన ధనము ధాన్యం సొమ్ము ఏమని ఉంటది కదా పాటలు వాడు. నువ్వు పాట పాడుకుంటే నువ్వెవరు? ఆయన ఎక్కడైనా నిన్ను వదిలించుకొని పోదామంటే నీకు కాలు పడి గుంతు కింద పడే ఉన్నాయా? ఉన్నాయని గుంతుకోరా ధనం. అమ్మాయిని తీసుకొని మరి ఎదిరి వస్తున్నాను. మరి అమ్మాయిని ఎంత పెట్టుకొని ధనాకని అరే మళ్ళీ చెట్టు కిందికి వెళ్ళి మదనో నా ఉయ్యాలి.
మరి మర్రి వృక్షం కాడికి తీసుకువచ్చాను. అమ్మా ఓ మర్రి చెట్టు నీడ చల్లగా ఉన్నది, మరి ఆ చెట్టు నీడ గడిచే కూర్చోండి రా, నువ్వు కూర్చో నేను పోయి వస్తా. అదే అదే పోయి వస్తా. కొద్దిగా కొద్దిగా అడుగుతున్నాను ఎప్పుడు హడావి మరి చెట్టు కాడికి రాని వచ్చాను. మరి చెట్టు పోలేదు అందమైన రాజే కూర్చున్నాడు. ఈ మరి వృక్షం కింద నేను కూర్చున్నాను. నాతో వచ్చిన ప్రధాని రామన్నా మంచి జనముకు వెళ్ళాడు. ఇంత బలము రాకపోయానని పడుకున్న వాడని ఉలికి పడి లేశాడు. నేను లేచిన ఇంతలో ఇక్కడికి అడగడగాని ఒక అమ్మాయి ఈ అడవికి చేరుకున్నది. ఆహా ఎవరు అని తల ఎత్తి చూడగానే చూడగా శృంగారం ఉన్నది. ఆహా ఈ అమ్మాయి ఎంత అందము, ఎంత వయ్యారము, ఎంత అందంగా ఉన్నది. పున్నమాలాంటి వెన్నెల విధముగా ఈ హారణ్యములకు నీరున్న ఈ చెట్టు కాడికి దారి పట్టుకుని వచ్చినది. ఈమె అందసందములు చూసిన ఆహా ఈ అమ్మాయి చూడ చక్కంది. ఈ అమ్మాయిని చూడగానే చూడగా నా భార్య చనిపోయాది. మరి ఈ అమ్మాయి అడవికి వచ్చాది. ఈ అమ్మాయికి పెళ్ళైనాడా, భర్త ఉన్నాడా, కొడుకులు బిడ్డలు ఉన్నారా, అయినా ఈమె కులం ఏమిటో, ఎందుకు ఈ అడవికి వచ్చినది, నేనున్న ఈ హారణ్యములకు చేరుకున్నది ఎందుకొరకై వచ్చినారో మీరు తెలుసుకుంటారు. ప్రధాని ఆహా ఈ అందసందాల పసిడి బొమ్మ ఎంత అందంగా ఉన్నది చూడగా. అంతేనా ఉన్నారు ఎవరు అనుకుంటాను, ఎవరు కావచ్చు నువ్వు లేకును. నేను ఎప్పుడూ చూడలేదు. నేను ప్రతిరోజు నువ్వు ప్రతిరోజు ఎన్ని రోజులు తను చెప్పలేదు రా అందమైన అమ్మాయి ఉన్నాడని ఒక్కరోజు కూడా నాకు చెప్పకపోతుంది. నాకేమో నెంబర్ నాకు ఉంటే పని చెప్పుడు అమ్మాయితో నీకేం పని. ప్రధాని ఈ అమ్మాయిని వర్ణించా వశము కాదు. ఈ అమ్మాయి తగదీర ఈమ చక్కదనములు చూస్తే గుగులు గారికైనా బుద్ధి పుట్టుడు. ఈ భూలోకమని ఎవరు రా ఎంత ఉన్నది చీకారికి వచ్చిన మనకు అడిగిన పందులు కొట్టుకోవాలి. మనం జీవాలు కొట్టుకుని పెట్టడం కానీ అడవిలో ఆడమ్మాయి కలితే ఇవాళ పిల్లి కలవలే, మనకు ఓ కుందేలు కలవలే, ఓ బుద్ధలేరు కలవలే, గుడియాలు కలవలే, ఏది కలవలేదు కానీ అమ్మాయి కలితే అమ్మాయి పడతాను అంత మనకు అడ్డు. ఈ అమ్మాయి వద్దు, మనం వచ్చింది షికారి మార్గం, మనం షికారు చూసుకొని వెళ్ళాలి. రెండో మూడో అనుకుంటే ఊళ్ళే ఇంటికో పోయాల తెలవచ్చా తెలవాలి నమ్మ. ఈ అమ్మాయిని చూడగానే మధురుడు తలకొచ్చిన కన్నకు కాపురం పండాను. అన్నోమీను నేను కాననైతిని. ఈ అమ్మాయి తగదీర చక్కదరము చూసి ఈ అమ్మాయి పైన భ్రమ చెందినాను.
నాకు భార్య లేదు కదా, నాకు భార్య లేదు కదా, ఈ అమ్మాయిని నేను భార్య రీతిగా సుఖముగా నేను చూసుకుంటాను. ఈ అమ్మాయి మేలు బంగారము మేలు గాని, మేలును బంగారము మేలు గాని, పుట్టు మచ్చ కథైన పుట్టలేదే అయిన చో చెక్కిల్లు, అయిన చో చెక్కిల్లు సొగసు కుంటలే గాని, మరి మను వంటయి మానవతికి చూపులన్నవన మది సోద్యమాయే, చూపులన్నవన మది సోద్యమాయే, దీని కబుది పకడలే పడని పిగిలి ఈ దారిలో ఈ అమ్మాయిని చూసి ఈమెనకు కావాలే ప్రధాని రామన్నా అని చెప్దామనుకుంటే రెండు సంచులు పట్టుకొని అడవిలోకి ఎక్కడ ఊళ్ళో అయితే అడవి వినగానే ఒలింటి వినగా పూరేస్తారు, అడవిలో ఎవరు పూరేస్తారు మీకు, గుడ్లు కొడుకుంటే గురకుంటారు. నువ్వు నాతో వేటకు వచ్చినవు, మంచినీళ్ళు తెస్తేనని పోయినవు, మరి అక్కడ మంచినీళ్ళ నూతి కాడ నెమళ్ళు ఉంటాయి, అక్కడ నెమలి గుడ్లు తెచ్చినావా? అడివి బాతు గుడ్డు పెట్టి రాజన్న అంటాడు, అడివి బాతు గుడ్డు పెట్టి బాగా తచ్చిన అడివి అయితే ఇక్కడ ఎవరికి అమ్ముతావు మరి? నీకే ఉడకబెట్టుకో తినండి. పొద్దుగలిగా నీతో ఒక్క చిన్న మాట చెప్పాలి, నువ్వు నా మాట ఆలోచించాలి. ఇంకా ఈ అమ్మాయిది ఏ ఊరు, ఈమె ఎక్కడికి వెళుతున్నారు, కానీ ఈమె వయ్యారం, ఈమె శృంగారము చూసి ఈమె నాకు కావాలనుకున్నాను. మహారాజుని మీద భ్రమ చెందండి, మహారాజుకు నువ్వు భార్య రీతిగా ఉంటావా? మరి లేక ఒక రోజు రెండు రోజులు ఉండి వెళ్ళిపోతే నీకు డబ్బులు ఎన్ని కావాలి అది తెలుసుకొని రాకు. అంటే అడుగుతా, నేను అడిగేస్తాను ముందు. అమ్మా నేత్ర పడ్డది మహారాజు నీపై మనసు పడ్డాడు,
మరి మహారాజు మా రాజుకు నువ్వు కావాలన్నమాట. మరి ఒక్కో రోజు పరగకి ఎంత తీసుకుంటావు, ఓ నెలకి ఎంత తీసుకుంటావు, ఓ ఏడాదికి ఎంత తీసుకుంటావు, ఓ